డెబ్బై నాలుగో పుట్టినరోజు హెల్దీగా వెల్దీగా ఆరోగ్యంగా సంతోషంగా జరుపుకుంటుందమ్మా. ఆ ఆదర్శ దంపతులు ఇద్దరు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఈ రోజున అభిమానులు దిడ్డి రామ్ సందర్భంగా కలుసుకుని ఈ కేక్ కటింగ్ అయిన తర్వాత ఈసారి మా కుటుంబం తరఫు నుంచి అమ్మ ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల మాకి 15,000 రూపాయలు ఆమె బ్యాంక్ నుంచి ఇవ్వడంతో కాకుండా గత సంవత్సరం కూడా 5,00,000 రూపాయలు ఇవ్వడం, కళ్యాణ లక్ష్మీ పథకానికి 1,50,000 రూపాయలు ఆ వేదిక పైన దంపతులతో అనౌన్స్ చేయడం, ఈ సంవత్సరం 74,000 ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఆ దంపతుల మీద చేతుల మీదుగా అమ్మా నేను ఈ చెక్కుని మేమంతా కూడా అందుకుంటాం. మాకి అమ్మగా ఆమెను అందరూ పిలుస్తారు. మా అంటే ప్రాణం. మా కోసం మా కుటుంబం ఏమి ఆశించకుండా మా యొక్క శ్రేయస్సు కోసం సభ్యుల కోసం మేమంతా ప్రతి సంవత్సరం కూడా పనిచేస్తున్నాం. ఆమె ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా చెక్కు గవర్నమెంట్ది వెళుతుందో లేదో కానీ 15,000 రూపాయలు ఆమె చెక్కు మాకు వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరం కూడా 74,000 రూపాయలు ఆమె ఇస్తున్నారు. ఆ దంపతులు ఇద్దరు కూడా మా కుటుంబం తరఫు నుంచి మాకెప్పుడు మా కుటుంబం అండగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కేక్తో దాంతోపాటుగా మరణించినటువంటి వీర సైనికుల కుటుంబాలకి ఈ పుట్టినరోజుకి 1,00,000 రూపాయలు కూడా మా కుటుంబం తరఫు నుంచి ఆ దంపతులు ఆమె పేరు మీద మేము ఇస్తున్నాం. ఎప్పుడు కరువు వచ్చినా కాటకం వచ్చినా వరద వచ్చినా మాలో ఒక సమస్య వచ్చినా ఎప్పుడు ఈ కుటుంబం అండగా ఉంటుంది. మరొక్కసారి సైనికుల నిధి కోసం ఈ రోజున 1,00,000 రూపాయలు అమ్మ అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా జరుగుతుంది. పోరాడుతున్నారు, ప్రాణాలు అర్పిస్తున్నారు. మొన్న జరిగినటువంటి సంఘస్థానంలో పాకిస్తాన్ని ఎదిరించి వీరన మరణం చెందారు వారికి ఈ రోజున మా కుటుంబం తరఫున అమ్మ కృష్ణ గారు ఇద్దరు కూడా 1,00,000 రూపాయలు ఈరోజు ఈ చెక్ని అందించడం జరుగుతుంది. ఈ చెక్ని మేము సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీకి వెంటనే అందించేస్తాం. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాలు అన్ని చోట్ల కూడా ఈరోజు దేవాలయాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ధనదాన కార్యక్రమాలు, వస్త్రదానం, రక్తదాన కార్యక్రమాలు విజయరమణ గారి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అమ్మ జన్మదిన సందర్భంగా ఇంతకుముందే నరేష్ గారు చెప్పినట్టు మా సంస్థకి అన్ని విధాలుగా అండగా నిలబడుతూ ఈరోజు వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు 1,00,000 రూపాయలు చెక్ ఇవ్వడం కాదు, తెలుగు ఇండస్ట్రీకి మా సంస్థ కూడా చెక్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇతర ఆర్టిస్టులకి ఒక మార్గదర్శకం ఉండు, దర్శకులకి మార్గదర్శకం ఉండు, మహిళా దర్శకులకు మార్గదర్శకం, ఒక ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి ఒక అండగా నిలబడుతున్నారు. నిజంగా చాలా సంతోషం. కంటే మీరే ఎక్కువ నాకు. కేక్ కట్ చేయాలి కాబట్టి నా అభిమానులు కాదర్ గౌరీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా దిడ్డి రాంబాబు జితేంద్ర వీళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి కాదు రమణ ఇప్పటి నుంచి కాదు మేము ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి చిన్నపిల్లలు వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళై మా వెనకాల ఇంకా ఇలా నిలుస్తున్నారంటే మా ఎందుకున్న ప్రేమకి వాళ్ళకి నా నమస్కారాలు చెప్తున్నాను. మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చి నాకు మీ అందరినీ చూసిన తర్వాత కేక్ నాకు కడ్డీ కనపడటం లేదు, ఏవి మీరే కనపడుతున్నారు.
నిజంగా యవ్వనం దాసనారాయణరావు గారు అడిగేవారు, నువ్వు సినిమాలు యాక్ట్ చేయడం మానేసి కొన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, నీకు జనం ఎట్టొస్తున్నారు అని. నాకు తెలియదండి, వాళ్ళే వస్తారు, వాళ్ళే నేనెవరిని పిలవరు, వాళ్ళే వస్తారు అంటే. ఒకరోజు అనుమానం వచ్చి నా బర్త్డేకి ఆయన వచ్చాడు. వస్తే అప్పుడు ప్రజల్ని ఈ అది అభినందనలు మిమ్మల్ని అందరినీ చూసి చాలా అసలు ఆయన ఆశ్చర్యపోయాడు, నా బర్త్డేకి కూడా ఎవరు రారే, మీ బర్త్డేకి ఇలా వస్తారు, జయసుధ బర్త్డేకి ఎవరు వెళ్ళరు, వాణిశ్రీ బర్త్డేకి ఎవరు వెళ్ళరు, మీ బర్త్డేకి ఎందుకు ఇలా వస్తున్నారంటే అది అభిమానం. నాకు వాళ్ళ మీద ఉన్న అభిమానం వాళ్ళకి నా మీద ఉన్న అభిమానం తప్ప వేరే ఏం లేదు. వాళ్ళు ఆయన ఆశించి ఎప్పుడు ఏది రాలేదు. నేను వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ ఎదురు చూస్తున్నాను. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చినట్టుకు ఈ కేక్ అంతా నేను తిన్నంత ఆనందంగా ఉంది. మొత్తం కేక్ మా అసోసియేషను పెట్టిన దగ్గర నుంచి దినదిన ప్రవర్తమానం అవుతుంది. ఆ అసోసియేషన్కి తన ప్రాణంలా చూసుకుంటూ ప్రతి సంవత్సరం డొనేషన్లు ఇవ్వటం మొదలుపెట్టి ఈ రోజున ఎవ్వరు ఇవ్వనంత డొనేషన్ మాకి విజయ నిర్మల ఇచ్చారు. ఇలాగే పుట్టినరోజుకి దూర ప్రాంతాల నుంచి సిటీ నుంచి కూడా అభిమానులంతా వచ్చి ఆశీర్వదించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందని నాకు తెలుసు. తర్వాత ఇలాంటి పుట్టినరోజులు విజయ నిర్మల ఎన్నో పుట్టినరోజులు జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.